అమలా అందరినీ అదుపులో పెట్టాలనుకున్నారు, కానీ మిమ్మల్ని వాళ్ళు కక్షతో కాటేశారని అనుకుంటున్నారా? నేను అసలు అదుపులో పెట్టాలని ఎక్కడా నేను ఫీల్ అవ్వలేదు సార్. బిగ్ బాస్ హౌస్ లో మీకు కూడా తెలుసు, రేషన్ చాలా తక్కువ వస్తుంది, గ్యాస్ తక్కువ వస్తుంది, వాటర్ తక్కువ వస్తుంది, లిమిటెడ్ గా ఉంటుంది. కారం ఉప్పు అయిపోయింది మా ఇంట్లో అంటే అర్థం ఏంటండి? వాళ్ళు ఎన్నిసార్లు కారాలతో అన్నం తినేసారో ఆలోచించండి. బాగా జ్ఞాపకం మేడం. కారంతో కాస్త నెయ్యి కానీ కాస్త ఆయిల్ కానీ పెట్టుకుని మాకు రోల్ రైడా కలిపి అన్నం పెడుతూ ఉండేవాడు మా అందరికి. సో అక్కడ ఆ వాతావరణం అలాంటి ఫుడ్ తినాలనే కోరిక కలిగిస్తుందో, లేక ఏదీ లేకపోవడం వల్ల ఏదీ లేని చోట ఆమదృక్షం మహావృక్షం అన్నట్టు ఏమీ లేదు అనేది లేదు, వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు లాస్ట్ మినిట్ లో కారం అయిపోయింది, ఉప్పు అయిపోయింది, వండుకోవడానికి లేదు. కొన్ని గింజలు తగ్గుదామంటే ఉప్పు లేదు, కనీసం గింజలు అయినా ఉప్పు ఉండాలి కదా సార్. ఉప్పు లేదు, కారం లేదు, తర్వాత ఉల్లిపాయలు కట్ చేసేసుకుని రాగి జావలో వేసేసుకుంటారు, ఏదన్నా తింటే దాంట్లో ఉల్లిపాయలు నంచుకుని తినేస్తారు. కూర వండడానికి ఉల్లిపాయలు లేవు. 14 మందికి వంట చేయాలంటే ఇన్ని కూరగాయలు వండాలి, అన్ని కూరగాయలకి ఎంత కారం పడుతుంది, ఎంత ఉప్పు పడుతుంది, ఎంత ఇది పడుతుంది చెప్పండి. సో అర్థం కాలేదు. ఓకే, నేను అన్నాను, నేను బయటకు వచ్చేసాను. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక పూటకి ఇంత కాఫీ పొడి అయిపోయిందా, అమ్మో ఇలా అయితే ఎలాగా అంట. మరి కాఫీ ఎవరు తాగారు? మీరే తాగారు, వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు కదా. సో నేను వచ్చిన తర్వాత మాట్లాడుకుంటున్నారు కదా వాళ్ళు. ఈ మీరు బయటకు వచ్చాక ఈ ఒక రోజులో రెండు రోజుల్లో మీరు ఈ వారం రోజుల ఎపిసోడ్స్ అన్నింటినీ చూసారా మేడం? చూసేసాను. మీకేమనిపించింది, హేమక్క నువ్వు తోపక్క అని ఇంట్లో నుంచి బయటికి తోసేసిన వాళ్ళు ఎవరని అనుకుంటున్నారు మీరు? లేదు సార్, ఓవరాల్గా శ్రీముఖి ఆడిన డ్రామాలకి ప్లస్ ఈ అమ్మాయి చేసిన డ్రామాలకి ఏంటంటే, నా దగ్గర ఒకటి మాట్లాడి శ్రీముఖి వెళ్ళి వాళ్ళ దగ్గర ఒకటి చెప్తా ఉండేది. నేను బేసిక్గా వాళ్ళు నా మీద ప్రిపేర్ అయ్యి వచ్చింది ఏంటంటే, హేమక్క కొంచెం డామినేటింగ్గా ఉంటుంది, ఏదున్నా ముక్కుసూడుగా మొహం మీద చెప్పేస్తుంది, హేమక్క క్యారెక్టర్ ఇది అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. నేను నార్మల్గా చెప్పినా కూడా వాళ్ళు హైలైట్ చేస్తున్నారు, చేయడం మొదలుపెట్టారు. ఈ హైలైట్ వల్ల తన పేరేంటి, మన బాగా కామెడీ చేస్తుంది రోహిణి, ఇన్ఫ్లుయెన్స్ శ్రీముఖి చేశారు. శ్రీముఖి చేసిన ఇన్ఫ్లుయెన్స్ వేరే దగ్గరికి వెళ్ళేది. అలాగే బాబా మాస్టర్ దగ్గరికి వెళ్ళి, మాస్టర్ హేమక్క మాస్టర్ నన్ను ఇట్లా అంటుందంటే, ఆయన కూడా హేమ గారు ఒక డామినేటింగ్ క్యారెక్టర్ ఏమో కదా, సో అందుకని చేసింది కదా అని ఆయన అంటే, లైక్ ప్రతి వాళ్ళు కూడా నా క్యారెక్టర్ని వాళ్ళు వాళ్ళు ఓన్ చేసేసుకుని వాళ్ళు వాళ్ళు చెడగొట్టేశారు. హేమ జెన్యున్గా న్యాయంగా ఉంది. నేను 4 రోజులు వంట చేసి పెట్టాను సార్, ఎక్కడైనా ఒక చిన్న గొడవ వచ్చిందా, ఎవరికైనా అన్నం తక్కువైంది, కూర తక్కువైందని కంప్లైంట్లు వచ్చినాయా, 4 రోజులు టీ పెట్టాను ఎవరికైనా నచ్చలేదని కంప్లైంట్లు వచ్చినాయా, ఏమి రాలేదు. తర్వాత తర్వాత ఎప్పుడైతే కిచెన్లోకి మీరు రావద్దు, కారాలు ముట్టుకోవద్దు, పంచదారలు తీయొద్దు, ఇవి తీయొద్దు అని ఎప్పుడైతే నేను మొదలు పెట్టానో, ఎందుకంటే అక్కడ మెటీరియల్ అయిపోతుంది, నెక్స్ట్ నాకు వండి పెట్టడానికి ఏమీ లేవు వాళ్ళకి. సో నేను ఎప్పుడైతే వాళ్ళని రావద్దన్నానో, నువ్వెలా రావద్దంటావు అనేది మొదలు పెట్టారు. ఇంకా నాగార్జున గారి ఎపిసోడ్కి వస్తే, నాగార్జున గారికి తెలీదు, ఆయన వాళ్ళు చూపించే హాఫ్ అన్ అవరో లేదా హైలైట్సో ఆయన చూస్తారు, అంతే, చూసి ఆయన వచ్చి మాట్లాడతారు. దాంట్లో ఏముంది, హేమ గారు ఇలాగ గొడవ పెట్టారానో లేదంటే రాహుల్ ఇట్లా హేమ గారి మీద గొడవ పెట్టారో అని అంటే ఆ కొంచెం చూసి దాన్ని ఆయన దాంట్లోంచి మాట్లాడుతుంటారు. ఏది మాట్లాడినా అదే విధంగా మాట్లాడుతారు.